గోమారంలో కొండపోచమ్మ కాల్వ నిర్మాణం పనిలో భూములు కోల్పోయిన రైతుల కోసం ముఖ్యమంత్రితో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే మదనుడి తెలిపారు. శివంపేట మండలం గోమారం గ్రామంలో పర్యటించిన ఆయన స్వతంత్ర సాధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదిక అమృత్ మహోత్సవ్ 2K ఫ్రీడమ్ రన్ విద్యార్థులతో ప్రారంభించారు. గ్రామంలోని పెద్ద చెరువు మత్తడి దూకడంతో ఎమ్మెల్యే మదన్ రెడ్డి చెరువులో గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాల వికాస పథకంలో భాగంగా చెరువు కట్ట పైన ఈత మొక్కలు నాటారు. తర్వాత గ్రామంలో నిర్మిస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో గోమారం గ్రామంలో 20 లక్షలతో వెజిటేబుల్ మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అల్గువారులే కానీ గోమారం చెరువు ఇక్కడ ప్రాంతం కొన్ని చెరువు అల్గులు వాడుతున్నాయి అనేది చాలా సంతోషంగా ఉంది. అది కూడా విజయం చేసిన మరెక్కడ కూడా గంగమ్మ తల్లికి పూజ చేసి మన నర్సాపూర్ తాలూకా చెరువులు అన్నీ కూడా నిండాలి. ఇంకా ఈ సెప్టెంబర్ నేను ఉన్నది ఆశ కూడా ఉన్నది మన ఊపిరి కూడా ఉన్నది కనుక తప్పకుండా అన్ని చెరువులు నిండాలని గంగమ్మ తల్లిని పెట్టుకున్నాం, వానదేవిని కూడా పెట్టుకున్నాం. మరి ఈ గ్రామానికి కూడా మంచి పచ్చదనం తోటి పైన సర్పంచ్ కానీ ఈ సర్పంచ్ కానీ బాగా చెట్లు నాటి అన్ని గ్రామాలకు ఒక ఆదర్శంగా ఉండేటట్టు గోమారాయ గ్రామాన్ని తయారు చేసింది చాలా సంతోషంగా ఉంది. అతి తొందరలో ఇక్కడ 10-15 రోజులు తప్పకుండా ఇక్కడ ఒక కూరగాయల మార్కెట్ని ఏర్పాటు చేయాలని మొదటి నుంచి అనుకుంటున్నాం. నా నిధుల నుంచి కూడా 10 లక్షలు ఇంకా వేరే నిధుల నుంచి కూడా కొన్ని డబ్బులు సమకూర్చి దీన్ని 25-30 లక్షలతో మంచి మార్కెట్ను తయారు చేస్తామని కూడా నేను అందరికీ గట్టిగా అనిపిస్తున్నాను.